డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారి గెస్ట్లను పరిచయం చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నేత నరోత్తం రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు సూర్యప్రకాష్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ నేత గడ్డంపల్లి రవీందర్రెడ్డి గారు ఉన్నారు, మనకు అదేవిధంగా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు టీడీపీ సీనియర్ నేత సురేష్ గారు. సురేష్ గారు నమస్తే. సార్, ఇవాళ మీతో మొదలు పెడదాం. ప్రధానంగా ఇవాళ జరుగుతున్న వార్తల్లో ప్రధానమైన అంశం పోలవరానికి సహకరిస్తాము, ఏపీకి ప్రత్యేక హోదాకు మేము సహకరించబోతున్నాం, ఎప్పుడు పోలవరాన్ని మేము అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, కొంతమందితో మాత్రమే కిరికిరి కానీ ఆంధ్ర ప్రజలతో మాకు ఎప్పుడూ కిరికిరి లేదు, ఆంధ్ర ప్రజలు బాగుపడతామంటే మేము సహకరిస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి. దాని మీద మీరు ఏం చెప్తారు? టీడీపీగా మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? ఒకటి, బైఫర్కేషన్ యాక్ట్లో 9th-10th షెడ్యూల్లో మాకు రావాల్సినటువంటి ఆస్తుల విభజనకి ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు? గత కొన్ని నెలల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్మినిస్ట్రీ వాళ్ళు ఈ బైఫర్కి 9th-10th షెడ్యూల్ గురించి సమస్యల మీద డిస్కస్ చేద్దామని రమ్మంటే వాయిదా వేయించారు. వాళ్ళు తెలంగాణ కేసీఆర్ గారు వాళ్ళు ఆ మీటింగ్కి రాలేదు. అదేవిధంగా మాకు ఎలక్ట్రీ ఏపీ జన్కోకి ట్రాన్స్పోర్ట్కి రావాల్సినటువంటి 5,000 కోట్ల రూపాయలు బకాయిలు మాకు చెల్లించలేదు. మీరే మాకు ఎదురు కట్టాలని చెప్పేసి మాటలని ఏ రకంగా నమ్మాలో అర్థం కావట్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేసీఆర్ని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆయన అవసరం వచ్చిన ప్రతిసారి ఇవాళ ఆయనకేం అవసరం? ఈరోజు పోలవరానికి సమర్థిస్తానంటాం, ప్రత్యేక హోదాలు సమర్థిస్తానంటాం, ఆయనకేం అవసరం? జగన్మోహన్ రెడ్డి అవసరం కోసం ప్రకటించారు ఆయన, అది తేలిక చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటి చీఫ్ ట్రిక్స్ ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అసలు ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 2018లో పార్లమెంట్ లో పెట్టినప్పుడు వీళ్ళు అసలు చర్చకి రాని చర్చకు రానివ్వలేదు. తర్వాత మళ్ళీ మధ్య 3 నెలలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు సహకరించలేదు. వాళ్ళు ఎప్పుడూ సహకరించలేదు. ఇవన్నీ మొదటి మాటలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన సర్ఫింగ్ మీడియా గెలుస్తున్నాడని కేసీఆర్ గారు అన్నప్పుడు ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ మంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని సుభాషించారు. ఒక్క నిమిషం రైట్, మీరేమైనా రెస్పాండ్ అవుతున్నారు? ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే సోదర రాష్ట్రం మనతోటి విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. వాళ్ళు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేటువంటిది ఆ రోజు విభజన చట్టంలో పెట్టారు. విభజన చట్టంలో పెట్టింది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఆయన మాట మార్పుచడో లేకపోతే ఆయనకున్నటువంటి శక్తి సరిపోకను ప్రత్యేక హోదాను సాధించుకోలేకపోయిండు. ప్రత్యేక హోదాతోటి అక్కడ ఆంధ్రప్రదేశ్లో బాగుపడుతుంది అనేది వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది. దాంట్లో సపోర్ట్ కావాల్సినప్పుడు జగన్ గారు ఎవరైతే ఆయన కలిసి వస్తారో వాళ్ళతో సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం జగన్కు ఉంటుంది. రేపు వచ్చే సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో 2 సోదర తెలుగు రాష్ట్రాలు కలిసిపోయి కొట్లాడి ప్రత్యేక హోదా తెచ్చుకుంటే తప్పే ఉన్నది దాంట్లో. జగన్ కేసీఆర్ నడడంలో కేసీఆర్ గారు నడడంలో తప్పలేదు, కేసీఆర్ గారు జగన్కి తప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కిరికిరి ముఖ్యమంత్రి, ఆయన ఏంది సమస్యలు పరిష్కరించుకుందాం కలిసి ఉందాం అనేటువంటి భావన వదిలిపెట్టి ఎప్పుడు తెలంగాణను అనిశ్చితిలోకి నెడదాము, పబ్బం గడుపుకుందాము, ఏదో ఒకటి చేసి గొడవలు పెట్టుదాం అనేటువంటి భావన ఆయనకు ఉంది. జగన్ స్పష్టంగా ఏంటంటే తెలంగాణతోటి కలిసి తెలంగాణతోటి మంచిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలోకి తీసుకుపోదాం అన్నటువంటి భావన జగన్ దగ్గర ఉంది. దాన్ని స్వాగతించాలి, దానికి మద్దతు డెఫినెట్గా ఆంధ్ర ప్రజలు కూడా ఆ కోణంలో జగన్ మద్దతు తెలిపి వైఎస్ఆర్సీపీ గెలిపించుకోవాలి. సురేష్ గారు చెప్పండి. ఈ 5 సంవత్సరాల్లో యువజన సమస్యలు పరిష్కరించడానికి కేసీఆర్ చేసిన కృషి అంటే ముందు మీరు చెప్తే ఒక్కనాడు కూడా మాతో ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీటింగ్ మీరు రాలేదు, ఎప్పటికప్పుడు వాయిదాలు అడుగుతున్నారు, 100 కోట్లు మీరు ఈ రోజు వరకు ఏం చెప్పండి? ఒక్క
ఒక నిమిషం సురేష్ గారు, మీ ఫోన్ లైన్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆయన అడుగుతున్న ప్రశ్న, 5 సంవత్సరాల్లో ఎందుకు మీరు స్పందించలేదు విభజన హామీల విషయంలో పరిష్కరించుకుందామని చెప్పంటే ఎప్పుడు రాలేదు, ఇవాళ మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తున్నారంటే కేవలం జగన్ వస్తే మేము సహకరిస్తామని చెప్పి ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పని ఆయన అడుగుతున్నారు. బలరామ్ అన్న సత్య ఆరోపణ. ఏనాడైనా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంతో కూర్చొని మనం పోదామన్నటువంటి అన్నటువంటి ఆలోచన ఆయన ఎన్నడూ చేసినాడు కాదు. రెండోది, ఆయనతోటి మేము కలిసిపోవాల్సిన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఆయన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలిసి బంధం ఏర్పరచుకున్నారు. వాళ్ళు కలిసి ఎన్నికలకు పోయారు. ఆ సెంట్రల్ గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఈయనకు విభజన హామీలు నెరవేరుస్తుందంటే తెలంగాణ ఏం చేయగలుగుతుంది? అదే వదిలిపెట్టి మేము రాలేదని చెప్పడం, తెలంగాణలో ఉన్నటువంటిది ఓటుకు నోటు కేసుతోటి ఆయన తెలంగాణలో లేకుండానే పారిపోయినారు. కేసీఆర్ ఇంట్లో కంటే ఇంకెట్లా మాట్లాడతారనే చూస్తాం మేము. ఎందుకనంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి ఈ ప్రేమ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి సభలో ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఫైల్ మీదనే మా మొదటి సంతకము అని చెప్పేసి ప్రకటించినప్పుడు ఈయన దేవరకద్ర సభలో మన ముఖ్యమంత్రి గారు దేవరకద్ర సభలో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వటానికి సోనియా గాంధీ తెలంగాణ వచ్చేసి ఎట్లా ప్రకటన చేస్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి రాయితీల్ని తెలంగాణ ప్రజానీకానికి ఇస్తారా అయ్యారా, వాటిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిపోవాలని చెప్పేసి ఆ రోజు డిమాండ్ చేశాను. ఇక్కడ పరిశ్రమలన్నీ అక్కడికి తరలిపోవా, దానికి మేము చూస్తూ ఊరుకుంటామా అని చెప్పేసి అన్నటువంటి కుంచిత్ స్వభావం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజున ఆ స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారనంటే, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర సోదరులని మచ్చిగా చేసుకోవటం కోసం, తెలంగాణ బిడ్డల్ని మోసం చేయటం కోసం, వాయిని ఆంధ్ర ఓట్లని దండుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే ఇంకోటి లేదు. ఒక్క నిమిషం. రెండవ విషయానికి వచ్చినట్లయితే స్పెషల్ స్టేటస్ కోసమే చారిత్రాత్మకంగా ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ లోకసభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది. పెట్టినప్పుడు ఏం చేయాలి? ఒకటేమో ప్రాంతీయ పార్టీల యొక్క కూటమే కేంద్రాన్ని పరిపాలించాలని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంది. రెండోది, స్పెషల్ స్టేటస్ మీద నీ పార్టీకి ప్రేమ ఉన్నది, నీ మంత్రు నీ ఎంపీలు ఎన్నో సందర్భాల్లో ఇంక్లూడింగ్ కవిత ఎన్నో సందర్భాల్లో కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన స్పెషల్ స్టేటస్ గురించి. ఆ పరిస్థితులలో మీరు దొంగలెక్క ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ నుంచి ఎందుకు పారిపోయినారు అంటే మీ యొక్కటి ఏంటంటే ఏ రోటి పాట ఆ రోటి దగ్గర పాడే నైజం మీది, ఏ ప్రజానీకం తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజానీకం నమ్మరు, ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజానీకం కూడా చాలా జాగ్రత్త చేస్తారు, మనం కలిసిపోదాము సమిష్టిగా అన్నది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి. సోనియా గాంధీ గారు మేము ఇలా మాట ఇచ్చిన ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాము, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక మాట చెప్పిందంటే చిట్ట చివరి దాకా నెరవేర్చేదాకా ఉండేది కాంగ్రెస్ పార్టీ తప్పితే ఈ తెలుగు తెలంగాణ రాష్ట్ర సమితి కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల అంతా ఎన్నికల షో జరుగుతూ ఉన్నది, వాస్తవ పరిస్థితులు గమనిస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలతోటి జగన్ వచ్చినా ఒరిగేది తెలంగాణ ప్రజలకు లేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. అక్కడ ఎవరు వచ్చినా తెలంగాణ ప్రజల గురించి ఎప్పుడు సానుకూలంగా ఉండరు, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకే ఉంటారు. ఈయనెందుకు ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నాడో అర్థమవుతలేదు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అంటే ఆయన ఈయన పేరు వాడుకుంటుండే, ఈయన ఆయన పేరు వాడుకుంటుండు. మనం పోయిన ఎన్నికలలో చూసినాం చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఎక్కడ వస్తాడు, ఆంధ్రలో పెత్తనం ఇక్కడేంది అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడు, వీడు కేసీఆర్ ఎట్లా వస్తాడు, కేసీఆర్ పెత్తనమైంది అని. ఇక్కడ విషయం అంతా చూస్తూ ఉంటే ఏంది అని అంటే ఎన్నికలలో గెలవడం కోసం ఎవరిది వాళ్ళు ఏదో ఇప్పటి మంది ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు, ఎమోషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు తప్ప దీంట్లో నిజంగా ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు. నిజంగా ఉన్నది అని అంటే నాకు అనిపిస్తుంది ఏంది అంటే కేసీఆర్ మీద చంద్రబాబుకు, చంద్రబాబు మీద కేసీఆర్కు ప్రేమ ఉన్నట్టే కనబడుతుంది తప్ప ఇదంతా కూడా వేరే విషయాలు కనబడలేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు ఆంధ్ర ఎన్నికలు తెలంగాణ ప్రజలకు ఏమైనా ముఖ్యమా? అక్కడ ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు ఈయననే చెప్పే ఆంధ్రలో పుట్టినాయని లంకలో పుట్టినాయని రాక్షసులే అని, ఆ రాక్షసు ఎవరు గెలితేంది మనకేంటి? సురేష్ గారు అడిగిరు, ఇప్పుడు సమాధానం చెప్తాం, అడుగుదాం. నువ్వు జగన్ గెలితేంది, ఎవరు గెలితేంది, నీకేమన్నా లబ్ధి చేకూరేది ఉన్నదా? ఇష్యూని మనం ఏ విధంగా చూడాలంటే నిన్న మొన్నటి దినం జగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ పార్టీ మాకు స్పెషల్ స్టేటస్కి మద్దతు ఇస్తారో ఆ పార్టీని మేము సపోర్ట్ చేస్తామని అన్నారు. అంటే ఇక్కడ చూడాల్సిన అవసరం ఏంటంటే రేపు లోక్సభ ఎలక్షన్ తెలంగాణలో ఆంధ్ర ఓటర్లు చాలామంది ఉన్నారు,
వారి సపోర్టు మాకు కావాలి, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి కావాలి. టీఆర్ఎస్ పార్టీకి కావాలన్నందుకు ఈ స్టేట్మెంట్ నేను చేస్తానడం దాంట్లో తప్పేం లేదు, చేయడానికి అది ఉంది. కాకపోతే ఇది ఎంత చిత్తశుద్ధితో అంటుండో అది మనం ఆలోచించాలి. ఇది కేవలము మీకు ఈ తెలంగాణలో ఆంధ్ర ఓటర్లు ఎవరైతే ఉన్నారో, సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఓట్ల కోసమే మీరు ఇచ్చేశారు. ఒకటి ఇవన్నీ ఈ ఓట్లు కావాలి. తర్వాత మీరు తెలిసిన విషయమే, ఇది అండర్ గ్రౌండ్ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసిన విషయమే, రేపు లోక్సభ ఎలక్షన్స్ అయిపోయాక మీరు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎంతవరకు అది దాని దేని నామరూకాలు లేవు కానీ మీరు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వంతో మీరు సైనింగ్ అవుతా ఉన్నారు, ఎవరు టీఆర్ఎస్. బీజేపీ ప్రభుత్వము ఇవ్వాలంటుకుని గత 5 సంవత్సరాలలో ఇవ్వాలా, వారు ఇవ్వలేదు. రేపు తెలిసినాక మీరు ఏ విధంగా వాళ్ళకి 150 ఓట్లు సీట్లు వస్తాయి అంటే మీరు వారికి మద్దతు ఇస్తారు, అప్పుడు ఏ విధంగా స్పెషల్ స్టేటస్ ఇస్తారు? రైట్, ఓకే అన్నా రవీందర్ గారు, ఇప్పుడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనం కలుపుకొని పోవాలి. తెలుగు ప్రజల పరిరక్షణ కోసం కలిసిపోవడంలో తప్పులేదు. జగన్ వస్తే తెలుగు ప్రజల పరిరక్షణ జరుగుతుందంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమో కించిత్ బుద్ధి, ఇప్పుడు కూడా గొడవలు పెట్టి బంధులో మధ్యలోంచి స్వార్థం తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఆయనది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనమేం ఆలోచిస్తున్నాము, మన రాష్ట్రం నుంచి విడిపోయి వాళ్ళు కొత్త రాష్ట్రం ఏర్పరచుకోరు, వాళ్ళకు వనరులు కావాలి, వాళ్ళు ఒక రాజధాని నిర్మించుకోవాలి. తెలంగాణలో ఉద్యోగుల గురించి ఆలోచన ఏంటి? 16,000 ఉద్యోగాలు అన్నారు, 16,000 ఉద్యోగాలు రావాలి, వాళ్ళ సంక్షేమం గురించి ఇలా మీరు మాట్లాడుతా ఉన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రామచంద్రారెడ్డి గారు ఒక మాట చెప్పారు, 2 నెలల క్రితం మొదటి నెలలో నరోత్తమ్ గారు అవినీతి జరిగింది. సబ్జెక్ట్ అంతా మారిపోతుంది. మీరు స్ట్రైట్ గా మాట్లాడగలరు? దేవరకద్రలో తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందల దానికి ఒక రోజు ముందల సోనియా గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రకటన చేయగానే కేసీఆర్ గారు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిపోతుంటే తెలంగాణ ఏమైపోవాలంటే, ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కు మద్దతు చేస్తే అదే పరిస్థితి తలెత్తదా? పరిశ్రమలు తరలిపోవాలి. ఆనాటి పరిస్థితులు ఆనాటిది, ఈనాటి పరిస్థితులు ఇప్పుడు ఈనాడు కాదు, ఆనాడు మన అవసరాలు ఆ రకంగా ఉన్నాయి. రాజకీయ అవసరాలు, మన రాజకీయ అభివృద్ధిలో మనం అభివృద్ధిలో ముందుకు చూసుకొని పోయినా, మన అభివృద్ధిలో ముందుకు చూసుకొని పోయినా. రెస్పాండ్ అవుతారేమో ఒకసారి చూద్దాం. సురేష్ గారు, టీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ తో మీరు కన్విన్స్ అవుతున్నారా? ఏమండి, కేసీఆర్ గారిని ఎవరు నమ్ముతారు? ఆయన ఆయన ఖచ్చితంగా మోస్తాడు. తెలంగాణలో మేడ్చల్లో ఎన్నికల సభలో సోనియా గాంధీ గారు ఒకటే చెప్పారు, 2014లో మేము తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఇచ్చాము, తెలంగాణ అడుగుతున్నారు తెలంగాణ ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ నష్టపోకూడదని మేము ప్రత్యేక హోదా ఇస్తున్నామని ఆ రోజు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు, అది మేము అమలు చేస్తామన్నారు. ఆ మాటకి అసలు ఇచ్చారు ప్రత్యేక హోదా, అమలు చేయలేదు మోడీ. ఆ మోడీ అమలు చేయకపోవటం వల్ల ఈ స్థితి వచ్చింది. అయితే కేసీఆర్ గారు ఈ గడ్డ మీద ఉండి నువ్వు ప్రత్యేక హోదా ఎట్టా ఇస్తావు అని చెప్పేసి క్వశ్చన్ చేసిన ఆయన, ఇవాళ ఏ అవసరాల కోసం ఆఖరి నిమిషంలో ప్రత్యేక హోదాకి మేము అడ్డం కాదన్నాం? గత 4 సంవత్సరాల్లో పార్లమెంట్ లో ప్రతిసారి ప్రత్యేక హోదాకి అడ్డం పడినళ్ళే ఈ తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలందరూ కూడా. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కోసం కేసీఆర్ గారు చేసినటువంటి ఇవాళ ఏదో ప్రేమ గుర్తిస్తున్నాడు ఆఖరి నిమిషంలో. ఈ 5 సంవత్సరాల్లో చేసిన ఏంటో చెప్పండి. ఇప్పుడు మాకు రాజధాని శంకుస్థాపనకు వచ్చారు, నేను 500 కోట్లు ఇవ్వాలనిపించింది, మోడీ ఇవ్వలేదు నేను ఇవ్వలేకపోయాను అంటే నువ్వు మోడీ గురించి భయపడ్డావా? మోడీతో నీకు ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ గా ఎందుకు ఇవ్వలేకపోయావు?
500 కోట్లు ఇవ్వలేని అడివి ఏదో ప్రత్యేక హోదా ఇస్తానని చెబితే జనం ఎవరు నమ్ముతారు? రెండోది 9-10 షెడ్యూల్లో ఆస్తులు ఇవ్వడానికి 5 సంవత్సరాల్లో ఏం కోఆపరేట్ చేసావు? అసలు ఎంతవరకు తీసుకొచ్చావు? అట్లాగే 5,000 కోట్ల రూపాయలు మాకు ఏపీ జనకు బకాయిలు రాలేదు, రావాలి. నువ్వు ఎదురు ఇవ్వాలి ఇంకా 2,000 కోట్లు మాకేవాలని వెళ్ళి పెడుతున్నారు. అప్పుడు మీరు ఎక్కడ తెలుగు ప్రజలు అందరూ ఒకటే, అన్నదమ్ముల్లా ఇడిపోదాం కలిసి ఉందాం అని చెప్పి మీరు మాట్లాడినాడు. ఈ రోజు మీరు భయంకరమైన మోసం, ప్రజలందరికీ తెలుసు. మీరు జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆయన ప్రకటన చేసి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గెలుస్తున్నారు అని చెప్పావు. అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు లాభం చేయడం కోసం చేసావా? ఎవరు చేసావు? సురేష్ గారు, ఇక్కడ ఒక విషయం మనం ప్రస్తావించుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ మెజారిటీ ప్రజలు కోరుకుంటుంది ప్రత్యేక హోదా రావాలి, రాష్ట్రం బాగుపడాలి అన్నది అందరూ నిర్వివాదంగా అందరూ కోరుకుంటున్న అంశం. ఇవాళ దానికి ఒక పక్క రాష్ట్రం మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తే దాన్ని స్వాగతించి ఎట్లా వాడుకోవాలి అన్న విషయం ఆలోచించాలిగా. ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. రేపు సంకీర్ణ ప్రభుత్వం వచ్చి తీరుతుంది, మోడీ రాడు. ఖచ్చితంగా మేము రేపు ఏర్పడిపోయే ప్రభుత్వంలో థర్డ్ ఫ్రంట్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నో చేశారు, ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు థర్డ్ ఫ్రంట్ రాజకీయ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి ఉంటుంది. ఏర్పడుద్ది మా ప్రత్యేక హోదా వస్తుంది, మేము తెచ్చుకుంటాం. కేసీఆర్ మద్దతు మాకు అవసరంలా, కేసీఆర్ మొత్తం అవసరంలా. మేము అడగం కూడా కేసీఆర్ మద్దతు, కేసీఆర్ మొత్తం ఎవరికి కావాలి? రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు. రైట్, రామచంద్రరెడ్డి గారు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు సబ్జెక్ట్ మీద? ఎస్, డెఫినెట్లీ ఏ రోటి పాట ఆ రోటి దగ్గర పాడటం కానీ, అవసరాలకు తగ్గట్టు మాట్లాడటం కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయడాన్ని మేమైతే జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక క్రెడిబిలిటీ లేకుండా దిగజారిపోయే విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఈ విధంగా చేయటం కాదు, ఇప్పటికైనా ఓటర్లు గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇంతకుముందు సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా ఏదైతే వాగ్దానాలని కాంగ్రెస్ పార్టీ చేసిందో అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసింది. ఏది ఉచిత కరెంటు అన్న, రైతులకి పూర్తి రుణ విముక్తి నుంచి, ఇటువంటి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. క్రెడిబిలిటీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోటీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లయితే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వం రేపు కేంద్రంలో వస్తుంది. దానితో మన ప్రజాస్వామ్యం ప్రాపర్గా మంచి పరిపాలన అందించబడుతుంది అని చెప్పేసి మేము అప్పీల్ చేస్తాం, ఓటేయాలని చెప్పి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 10 మంది కిరికిరి గాళ్ళతోటే మాకు ఇదంతా ఇబ్బంది పంచాయతీ తప్ప కానీ మిగతా ఆంధ్ర వాళ్ళతో లేదు అని. అంటే అర్థమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజానికం ఎవరైతే ఇప్పుడు రేపు పొద్దుగాల టీఆర్ఎస్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మనసు గెలవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఆయనకు కూడా తెలుసు ఆంధ్రాలో ఎవరు గెలిస్తే నాకేం పోయేది అన్నది అనేసి. ఇప్పుడు మనం బయటపడాలి, బయటపడే రాజకీయాలు ఎప్పటికప్పుడు మాట్లాడు కేసీఆర్ అలవాటే కాబట్టి ఇప్పుడున్న దాన్ని మనము పెద్దగా అంశంగా చూడాల్సిన అవసరం లేదు. మంచి ఒక మంచి పని ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరికొకరు సహకరించుకుంటారు, చంద్రబాబు నాయుడుకు చంద్రశేఖర్ రావుకు. ఇది వీళ్ళు మధ్యన ఉన్నటువంటి గిఫ్ట్లు అటువంటి పరంపర దీంట్లో. కేసీఆర్ గారు ఒకటి క్లారిగా ఇవ్వాలి, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కూడా ఇవ్వాలి. రేపు టీడీపీ అక్కడ గెలిచింది అనుకోండి, చంద్రబాబు గారు గెలిచింది, ఇక్కడేమో కిరికిరి అని అంటున్నాం, ఆయన గెలిచిన అనుకోండి, అప్పుడు కూడా మీరు మద్దతు ఇస్తారా లేదా? రైట్, ఓకే. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మేము ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని చెప్పినాం. ప్రత్యేక హోదా అక్కడ సరే, చంద్రబాబు నాయుడు గెలుస్తాడా గెలవడానికి తర్వాత విషయం. సర్వేలన్నీ కూడా చంద్రబాబు అట్టర్ ఫ్లాప్గా ఓడిపోతున్నాడు, హైదరాబాద్లో ఆల్రెడీ వాళ్ళ ఇల్లు గెస్ట్ హౌస్ రెడీ చేసుకుంటున్నాను అని అన్ని పత్రికలు కూడా చెప్పినాయి. కొడుకు కింద గెస్ట్ హౌస్, తండ్రికి పైన గెస్ట్ హౌస్, హైదరాబాద్లో రెడీ చేసుకుంటున్నాను. సరే, డెఫినెట్గా ఏంటంటే డెఫినెట్గా వీఆర్ స్టాండింగ్ ఆన్ ద వర్డ్ విచ్ హావ్ గివెన్ విచ్ హావ్ ప్రామిస్డ్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా మా దగ్గరికి మద్దతు కావాలంటే మేము పవన్ కళ్యాణ్ లాంటి మెంటల్ ముఖ్యమంత్రి అయితే కూడా మేము చేయగలుగుతాం. నీకు ఆయన ఒక మాట కూడా చెప్పిండ్రు, అసలు కేసీఆర్ తో సంబంధమే లేదు, మేము తెచ్చుకునేది మేము తెచ్చుకుంటాం, అక్కడ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి కూడా అక్కడ జగన్ క్లియర్ గా చెప్పింది. ఏది ఏమైనా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ సపోర్ట్ చేస్తుంది అన్న అంశం ఈరోజు చర్చనీయాంశం అవుతుంది. ఎవరు ఎవరికి సహకరించడం కోసం ఏ కామెంట్ చేశారు, ఇవాళ దాన్ని కౌంటర్ ఎందుకు చేస్తున్నారు అన్న విషయాలు అయితే ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రజలు సున్నితంగా చూడాల్సిన అవసరం, కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రాజకీయ
రాజకీయ పార్టీల వ్యూహాలేంటో ఈజీగానే పసిగట్టే అవకాశం అయితే ఉంది. మనం ఇంకొక అంశానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు విషయంలో 21 పార్టీలు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 50% లెక్కించాలి అని చెప్పంటే సుప్రీంకోర్టు కేవలం 5 సెంటర్లు లెక్కించడానికి మాత్రం అనుమతించినట్టు కనిపిస్తుంది. దానికి